వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పాలక్ మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలక్, అది మనం బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి, తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అలానే పుదీనా అండ్ శనగలు, అవి బయట శనగలు వచ్చేసేసి మనము నానబెట్టుకోవాలి, అలానే ఉడకబెట్టుకోవాలి. 1 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి. అలానే మిల్ మేకర్ని కూడా మనము బాయిల్ చేసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఇది వచ్చేసేసి జీడిపప్పు పాలు అండ్ ఇవి నార్మల్ మిల్క్. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది వచ్చేసేసి మనకి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, దాల్చిచెక్క, స్టారు, యాలకులు, అలానే కరివేపాకు. ఇప్పుడు మనం దానికి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాం. కడాయి పెట్టుకొని అందులో 1-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి మనం లవంగాలు, యాలకులు, చెక్క, లవంగాలు, స్టారు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ వేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా అందులోకి వేసుకోవాలి. ఇవి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మనము పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. వేయించుకొని పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకున్నాక వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అంత వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపుకుంటూ ఉండాలి, హైఫుల్గా కలిపుకుంటూ ఉండాలి. 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/4 జీడిపప్పు పాలు వేసుకోవాలి అండ్ నార్మల్ మిల్క్, ఇంట్లో పాలు నార్మల్ పాలు, అది కూడా మనం కాగబెట్టుకొని వేసుకోవాలి. కోవా మిల్క్ బాగా కలయదిప్పాలి. వేసుకోవాలి శనగలు, తెల్ల శనగలు, 4 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అండ్ మనం పాలకూర ఉంది కదా అది ఉడకబెట్టేసేసుకొని మిక్సీ చేసేసుకొని ఆ గ్రేవీ వేసుకోవాలి. గ్రేవీ వేసుకొని 1-10 నిమిషాలు అలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా అయిపోయింది అన్నమాట. సో డిష్ రెడీ అయిపోయింది, సర్వింగ్ చేసుకోవాలి. అవుట్పుట్ చూసారు కదండి, బాగుందా పాలక్ మిల్ మేకర్ కర్రీ. ఇది మనం చపాతీల్లోకి తినచ్చు అనమాట. ఇప్పుడు మనం చపాతీలు చేసుకొని దాంట్లో తినేసేయటమే. నచ్చింది కదండి మీకు కూడా, నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.